ఫ్రెండ్స్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకైతే కింద ఈ విధంగానైతే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఉంటాయి కదా, సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్లోకి అయితే రిడక్ట్ అవుతుంది. ఇక్కడ మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టేసి మళ్ళీ ఇంతకుముందు ఈ విధంగా ఓపెన్ అయితే చేయండి. ఈ విధంగా ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ లింక్ అనేది అయితే అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత సింపుల్గా గెట్ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి. గెట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కిందికి రండి. ఈ ఆర్టికల్స్ అన్నింటిలో కానీ కిందికి వస్తే ఇక్కడ మీకైతే కిందనైతే కనిపిస్తుంది, అంటే ఒక వీడియో కనిపిస్తుంది. వీడియో కింద మీకైతే దానికి సంబంధించిన బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్లు కూడా కనిపిస్తాయి. ఆ విధంగా మీరైతే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఆ విధంగా చేసుకోపోయినా లేదా డైరెక్ట్ బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ డైరెక్ట్ కావాలంటే నా టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు డైరెక్ట్ లింక్ కావాలంటే మీరైతే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చిన, మీరైతే డిస్క్రిప్షన్ అయితే మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవర్రా జనాన్ని కొట్టి డానయ్యనందే, నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు దీన్ని వచ్చేసి మన టెలిగ్రామ్లో అప్లోడ్ వచ్చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో నుంచి అయితే సౌండ్ బట్టి చూడొచ్చు. నేను ఆడియో అనేది ఎందుకు మ్యూట్ పెట్టినంటే మనకైతే కాపీరైట్ క్లెయిమ్లు అయితే చాలా పడుతున్నాయి, అందుకోసం అయితే మ్యూట్ పెట్టిన. మీరు టెలిగ్రామ్లో చూడండి. ఫ్రెండ్స్ మీరైతే ముందుగా అలైట్ మోషన్ మోడీపీకి అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అది ఓపెన్ చేసుకున్న తర్వాత దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి. మీరైతే ఇక్కడ జస్ట్ బీట్ మార్క్ అయితే ఎంచుకోవాలి. బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టార్టింగ్ 50 సెకండ్స్ అయితే చెప్పిన, ఒకసారి దాన్ని చూసి బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ అనేది చేసిన తర్వాత సింపుల్గా మీరు ఫస్ట్ ఏదైతే బీట్ మార్క్ అనేది మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకున్నారో సింపుల్గా ఆ బీట్ మార్క్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బీట్ మార్క్ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే 7.27 కడికైతే వస్తుంది సెకండ్స్ కడికి. అక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇట్ సైడ్ కనిపించిన తర్వాత ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోలు అయితే ఎంచుకోవాలి. ఒక ఫోటో అయితే ఎంచుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫుల్ స్క్రీన్ మీద అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఈ బీట్ మార్క్న అయితే ఇమేజ్ అయితే పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఇంకో ఫోటో అయితే ఎంచుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ మీద అయితే పెట్టుకోండి. ఈ విధంగా మళ్ళీ ఇది కూడా ఈ బీట్ మార్క్న అయితే ఈ రకం అయితే పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఇంకో ఫోటో అయితే ఎంచుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద అయితే పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీరైతే నేను ఆల్రెడీ ఎంచుకున్న ఇమేజెస్ అనేటివి మీరైతే సింపుల్గా ఈ విధంగా అయితే మీరైతే ఇమేజ్లు అనేటివి అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇమేజెస్ అనేటివి అయితే ఎంచుకున్నా, మీరు కూడా ఈ విధంగా ఇమేజెస్లు అనేటివి అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇవి ఇలా ఎంచుకున్న తర్వాత మీరు కింద డిస్క్రిప్షన్లో నీకైతే షేక్ ఎఫెక్ట్ కూడా ప్రొవైడ్ ఇస్తా. మీరైతే ఈ విధంగా ఎంచుకోండి, చూడండి, బీట్ మార్క్ మధ్యలో ఒక ఇమేజ్, బీట్ మార్క్ మధ్యలో ఒక ఇమేజ్. ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో ఇమేజ్లు అని ఎంచుకున్న తర్వాత మీ కింద డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ కూడా నేను అయితే ప్రొవైడ్ చేసిన, సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఎంచుకోండి. షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సింపుల్గా బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసి మన ఒరిజినల్ ప్రాజెక్ట్ అయితే ఎంచుకోండి. ఓకేనా, మన ఒరిజినల్ ప్రాజెక్ట్ అనేది ఎంచుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఇమేజ్ కడికైతే అనండి. ఫస్ట్ ఇమేజ్కి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ ఫస్ట్ ఇమేజ్ నుంచి ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ పేస్ట్ చేస్తారంటే మీరు సింపుల్గా ఎక్కడకంటే ఇక్కడ చిన్న ఇమేజ్లు అనేటివి ఉన్నాయి చూసారా, ఇక్కడ పెద్ద ఇమేజ్ ఉంది ఇక్కడ. డేట్ మీ సెకండ్స్ చెప్తా ఫ్రెండ్స్. మీరైతే సింపుల్గా 4 ఇమేజ్లకు 1, 2, 3, 4 ఇమేజ్లకి అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మీరైతే పేస్ట్ అని చేసుకోండి. ఓన్లీ 4 ఇమేజెస్కి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది 4 ఇమేజెస్కు పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అయితే ఎంచుకోండి. ఓకేనా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఇది కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ ఎఫెక్ట్స్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇమేజ్లు అయితే ఎంచుకోండి. ఇంతకుముందు 4 ఇమేజెస్ ఎంచుకున్నారు కదా, ఇప్పుడు ఆ 4 ఇమేజెస్ని వదిలిపెట్టి మిగతా అన్నిట్లకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. దానికోసం అయితే ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మీరైతే మిగతా అన్ని ఇమేజ్లకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోండి, అన్ని ఇమేజ్లకు పేస్ట్ చేయండి.
పేస్ట్ అనేది చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో నేను అయితే ఒక వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మెటీరియల్ లింక్, అదైతే ఎంచుకోండి. దానికోసం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ ఆర్ వీడియో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మెటీరియల్ లింక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు అయితే ఈ మెటీరియల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఓకేనా. ఈ మెటీరియల్ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్గా పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ మీద అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆపోసిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. లైట్ అండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మీ నుంచి అయితే కొంచెం అవి వస్తాయి, థమ్స్ షోకేస్ అయితే మంచిగా అనిపిస్తుంది. మీరైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ అంశం ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ అంశం ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మీకు వీడియో అనేది అయితే ఎక్స్పోర్ట్ అనేది కానట్లయితే మీరు ఇక్కడ క్వాలిటీ వచ్చేసి తక్కువ పెట్టేసుకోండి, 720 ఫుల్ హెచ్డీ పెట్టేసుకుని మీరు వీడియో అనేది అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సైయింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ ఉంటే జై.